వస్తుంది థాంక్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే హిప్ జాయింట్ పెయిన్ గా ఉందని కొంతమంది దానిపైన వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు హిప్ జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు ఎటువంటి ఆసనాలు వేయొచ్చు అనేది ఈ రోజు వీడియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అన్ని ఆసనాలు వేయలేరు కదా వాళ్ళ కోసం కొన్ని ఈజీగా ఉన్న ఆసనాలు కొన్ని చూపిస్తాను ఈ రోజు వాళ్ళు సెంటర్ లో నిలబడి చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని చేయడం మంచిది ఫస్ట్ ఇలా వాల్ కి ఆనుకోవాలి కంప్లీట్ గా నడుంపై చేతులు ఉంచుకొని కాల్ని ఇలా ముందుకు లిఫ్ట్ చేయాలి కాల్ని ఇలా ముందుకు లిఫ్ట్ చేస్తూ బ్రీత్ చేయాలి బ్రీత్ చేస్తూ అట్లీస్ట్ 5 సెకండ్స్ అన్న హోల్డ్ చేయండి మళ్ళీ నెమ్మదిగా దించాలి తర్వాత నెక్స్ట్ లెగ్ గోడ సపోర్ట్ తీసుకొని నిలబడి నెమ్మదిగా కాల్ని ఇలా లిఫ్ట్ చేసి ఇదే పొజిషన్ లో ఒక 5 సెకండ్స్ ఉంచాలి బ్రీత్ చేస్తూ ఉంచాలి నార్మల్ గా బ్రీత్ చేస్తూ ఇలా రిపీటెడ్ గా అట్లీస్ట్ 5 టైమ్స్ చేయాలి అలాగే దీనిలో వేరియేషన్స్ చూద్దాము ఇప్పుడు సైడ్ కి లిఫ్ట్ చేద్దాము మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత లిఫ్ట్ చేసి అక్కడే నిలబడాలి 5 సెకండ్స్ పాటు అక్కడే నిలబడి బ్రీత్ తీసుకుంటూ ఉండాలి ఇలా మీరు లిఫ్ట్ చేయలేకపోతే ఇలా ఒక చైర్ లో అయినా నిలబెట్టచ్చు ఇలా నిలబెట్టి ఒక 5 సెకండ్స్ పాటు బ్రీత్ తీసుకుంటూ ఉండాలి ఆ తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి అలాగే ఈ సైడ్ కూడా మీరు ఇంకా హైట్ లిఫ్ట్ చేయగలిగితే ఈ చైర్ లోనే ఇలా రెండు పిల్లోస్ వేసుకొని ఇంకా హైట్ లిఫ్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు లెగ్స్ ని ఫ్రంట్ అలాగే సైడ్ కి లిఫ్ట్ చేసాం కదా ఇప్పుడు బ్యాక్ కి లిఫ్ట్ చేయాలి బ్యాక్ ఎలా లిఫ్ట్ చేయాలో ఒకసారి చూద్దాము ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్ ని వాల్ కి ఇలా పెట్టి లెగ్స్ ని ఇలా లిఫ్ట్ చేయాలి నీ ఎక్కడ బెల్ట్ ఉండకూడదు బ్రీత్ చేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెగ్ ప్రతిరోజు కంపల్సరీగా చేయాలి ఈ మూమెంట్స్ నెక్స్ట్ అన్న ఇలాగే వాల్ సపోర్ట్ తీసుకుంటూ చేయాలి ఎందుకంటే మీరు నిలబడినప్పుడు సపోర్ట్ లేక పడిపోతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు వాల్ సపోర్ట్ తోనే ఎప్పుడు చేసినా వాల్ సపోర్ట్ తోనే చేయాల్సి వస్తుంది బాగా ఎక్స్పీరియన్స్ వస్తే మళ్ళీ సెంటర్ లో నిలబెట్టుకొనైనా చేయొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో కాబట్టి వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి ముందుగా నడుంపై ఇలా చేతులు పెట్టుకొని గోడ కానుకొని కాల్ని ఇలా లిఫ్ట్ చేయాలి ఇదే పొజిషన్ లో 5 సెకండ్స్ ఉండాలి బ్రీత్ చేస్తూ ఉండాలి తర్వాత నెమ్మదిగా దించి నెక్స్ట్ లెగ్ కూడా అలాగే చేయాలి ఇప్పుడు దీనికి కౌంటర్ వేయాలి కౌంటర్ ఆసన హీల్ టు బటక్ ఈ హీల్ ని బటక్ కి ఆనించాలి ఇలా సైడ్ వాల్ సపోర్ట్ తీసుకోండి లేకపోతే ఒక చైర్ అయినా తీసుకొని ఇలా నిలబడి చైర్ ని ఇలా పట్టుకొని పడిపోకుండా మీరు ఒక చైర్ సపోర్ట్ అయినా ఇలా హీల్ ని బటక్ కి ఆనించాలి బ్రీత్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ 5 సెకండ్స్ అన్న ఉండాలి మీరు ప్రాక్టీస్ చేస్తూ 30 సెకండ్స్ అన్న ఉండగలగాలి ఒక్కొక్క పొజిషన్ లో 30 సెకండ్స్ అన్న బ్రీత్ చేస్తూ ఉండాలి అలాగే నెక్స్ట్ లెగ్
నెక్స్ట్ వన్ ఉత్కటాసన్. చిన్నప్పుడు మనము స్కూల్లో ఏదైనా తప్పు చేసినప్పుడు గోడ కూర్చి అని మనకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా మన టీచర్స్, దాని పేరే ఉత్కటాసన్, చేయి పోజ్ అంటారు. మనము దాన్ని వాల్ సపోర్ట్ తో అయినా చేయొచ్చు లేదా సెంటర్ లో అయినా చేయొచ్చు. బ్రీత్ చేస్తూనే ఉండాలి. దీనిలో కూడా అట్లీస్ట్ 5 సెకండ్స్ అన్నా ఉండగలగాలి. 5 సెకండ్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. దీనిలో కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ చాలా ఈజీ, కానీ ఇప్పుడైతే చాలా కష్టం అండి. చిన్నప్పుడు చాలా ఈజీగా చేసేవాళ్ళము, ఆడుతూ పాడుతూ స్కూళ్ళల్లో పనిష్మెంట్గా మనకిచ్చేవాళ్ళు గుంజళ్ళు తీయడము, సిటప్స్. ఇప్పుడైతే మనకు చాలా కష్టం అయిపోయింది. వినాయక చవితి రోజు ఇయర్లీ వన్స్ ఏదో మొక్కుబడిగా అలా తీస్తూ ఉంటాము ఒక మూడు. ఇప్పుడు మనము ఈ హిప్ జాయింట్ పెయిన్ వచ్చింది కాబట్టి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 3 అన్నా ప్రాక్టీస్ చేస్తే ఈ హిప్ జాయింట్ పెయిన్ నుంచి మనము రిలీవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ రోజుకి 3 అన్నా తీస్తూ దీని కౌంట్ రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ కూర్చొని కొన్ని ఆసనాలు చూద్దాము. ఇలా రెండు కాళ్ళు చాపుకొని ఒక కాలుని ఇలా మడవాలి. అర్థబద్ధ కోణాసనము ఇది. ఒక కాలు మడిచి ఇలా లిఫ్ట్ చేస్తూ కిందకి అంటూ ఉండాలి. మోకాల్ని ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ ఇలా కిందకి నెట్టుతూ ఉండాలి. బ్రీత్ చేస్తూ చేయాలి. దీనివల్ల హిప్ లో మూమెంట్ జరిగి హిప్ జాయింట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అలాగే ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ వన్ బద్ధ కోణాసనం చేద్దాము. రెండు కాళ్ళని ఇలా నమస్కార పొజిషన్ లోకి తీసుకురావాలి. ఇలా నమస్కార పొజిషన్ లోకి తీసుకొచ్చాక నెమ్మదిగా రెండు కాళ్ళని ఇలా లోపలికి లాక్కోవాలి. లాక్కుంటూ చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసుకుని ఈ పాదాలని కదలకుండా మనము ఇలా పట్టుకోవాలి. స్పైన్ ని స్ట్రైట్ గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఇలా హిప్ మూమెంట్స్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా హిప్ మూమెంట్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇలాగే ముందుకు బెండ్ చేయాలి. ఇలాగే కాళ్ళు కదలకుండా గట్టిగా హ్యాండ్స్ తో పట్టుకుంటూ స్పైన్ స్ట్రైట్ గా చేసుకొని ఇలాగే నెమ్మదిగా మీరు ఎంత బెండ్ చేయగలరో అంతే. మీరు మరీ ముందుకు వంగలేకపోతే ఇంతవరకే బెండ్ చేయగలిగితే ఇక్కడే స్టాప్ చేసి ఇలాగే బ్రీత్ చేయాలి. రోజు రోజుకి ముందుకు బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరు బెండ్ కాగలిగితే ఎంత ముందుకు బెండ్ కాగలిగితే అంత ముందుకి రోజు రోజుకి బెండ్ అవుతూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా ఇలా పైకి లేవాలి. రాజ కపోతాసన. ఒక కాలుని ముందుకు ఇలా తీసుకురావాలి. వెనుక కాలుని బాగా చాపాలి. ముందు కాలుని మాత్రం ఇలా బెండ్ చేసి ఇలా పైకి చూడాలి. ఆపోజిట్ సైడ్ కాలుని ఇలా మడిచి ఇలా పాదం పైన ఇంకో చేతిని ఇలా మోకాల పైన ఉంచుకొని మనం బ్యాక్ ని ఇలా ట్విస్ట్ చేసి పైకి చూస్తూ బ్రీత్ చేయాలి. ఇప్పుడు మనము పడుకొని వాల్ సపోర్ట్ తో వాల్ స్ప్లిట్స్ ఎలా చేయాలో చూద్దాము. గోడకు ఆనుకొని ఇలా పడుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ సైడ్
తిరుకోవాలి ఇలా నెమ్మదిగా కాలం జరుపుతూ స్ప్లిట్స్ చేయాలి కాలని ఇలా కాలని నెమ్మదిగా జరుపుతూ వెళ్ళాలి మీకు ఎంత వీలైతే అంతే జరపాలి జరపగలిగినంత జరిపి అక్కడ స్టాప్ చేసేసి బ్రీత్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ అన్నా ఉండగలగాలి తర్వాత మోకాలిని చేయాలి నెక్స్ట్ దీనిలోనే కొన్ని వేరియేషన్స్ చూద్దాము ఒక కాలుని ఇలా మడిచి ఇంకో కాలుని దీనిపై ఇలా వేసుకోవాలి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ బ్రీత్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ మోకాల పైన చేయి వేసి కొంచెం కిందకి ఇలా ప్రెస్ చేయొచ్చు రిలీజ్ స్లోలీ ఇంకో వేరియేషన్ కాళ్ళని ఇలా నెమ్మదిగా నమస్కారం పొజిషన్లోకి తీసుకురావాలి ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకొచ్చి అక్కడే ఉంచి బ్రీత్ చేస్తూ ఉండాలి కళ్ళు మూసుకొని బ్రీత్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అన్నా హోల్డ్ చేయగలగాలి రెండు మోకాల పైన చేతులు పెట్టి నెట్టడం వల్ల ఈ హిప్ జాయింట్ ఇంకా ఓపెన్ అవుతుంది తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి నెక్స్ట్ వన్ సేతు బంధాసన ముందుగా దీనికోసం రైట్ సైడ్ తిరిగి పడుకోవాలి తర్వాత రెండు మోకాలని ఇలా నిలబెట్టాలి ఆ తర్వాత నడుముని ఇలా పైకి లిఫ్ట్ చేసి బ్రీత్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ 30 సెకండ్స్ అన్న హోల్డ్ చేయాలి నెక్స్ట్ వన్ జఠర పరివృత్తాసన అది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ రైట్ సైడ్ తిరిగి పడుకోవాలి రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని తల కింద పెట్టుకోవాలి రెండు కాళ్ళను మడిచి పొట్టపైకి తెచ్చుకోవాలి రెండు కాళ్ళని ఇలా కుడివైపుకు తిప్పాలి ఆ తర్వాత మన నెక్కుని లెఫ్ట్ సైడ్కి తిప్పాలి అంటే కాళ్ళు రైట్ సైడ్కి తిప్పితే లెఫ్ట్ సైడ్కి నెక్ ఉండాలి రెండు మోకాళ్ళు నేల కానాలి బ్రీత్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ సేమ్ అలాగే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో